हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। क्यारेट हलवा तैयार चेलाज चूपा मुझे मैं क्यारेट तीसको दिन उ स्किन मैं इलासे नैक्स्ट दिन सन्ग तुर्मी वीडियो चूपा कदा अला मतलब सन्ग तुर्मेकोवाले क्यारेट मोत्तम इला सन्नगा तुर्मुकुन्नानु क्यारेट तुर्मेसुकुन्नां कदा अंटे इप्पुडु हल्वा प्रिपरेशन एला चेयालो चूद्दां। फस्ट दानिकि कावाल्सिन इंग्रीडियंट्स चूपिस्तानु काजु अंड किस्मिस् मेलन सीड्स नेक्स्ट क्यारेट तुर्मु। फस्ट मनं ड्राई फ्रूट्स वेयिंचुकुंदामु। ओक पैन तीसुकोनि अंदुलो आयिल वेसेसि ड्राई फ्रूट्स अन्नि वेसेसुकोवालि। इप्पुडु ఇట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి క్యారెట్ తురిమిన క్యారెట్ ని మనం ఫ్రై చేసుకోవాలి। మంచిగా పచ్చి వాసన అయ్యేంత వరకు కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందండి, yellowish కలర్ లాగా వస్తది, అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి మనం। ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి। ఒక కప్పు క్యారెట్ తురుముకు पाव कप शुगर ऐडी मैं क्यारेट एंतमो दाटो पाव वंत शुगर ऐडे शुगर वेसा बल्कोवाली शुगर मत मेल्ट मत मन हलवा ज्यूसी ज्यूसी तैयार अप्डे वरकू कल उ चूसारा इप्ड मोतम क्यारेट अंत ज्यूसी ज्यूसी आई दी मैं वन ग्लास मिल्क ऐड బాగా కలుపుకోవాలి। క్యారెట్ హెల్త్ కి చాలా మంచిదండి। ఎప్పుడు రొటీన్ గా కర్రీ ఇలా సాంబార్ ఇలా కాకుండా అప్పుడప్పుడు ఇలా స్వీట్ లాగా ట్రై చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటది అండ్ హెల్తీ కూడా। ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలి। దీన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది। ఇప్పుడు దీని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది। వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ।